రాష్ట్రంలో పలు గ్రామాల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నాయి. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల, మున్సిపాలిటీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు వెంటనే జరపాలని కడప జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు శ్వేతారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కడప జిల్లా కాశీనయన మండలం నరసాపురంలో తెలుగుదేశం పార్టీ జిల్లా పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు కర్నటి శ్వేతారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్నికలు జరపాలని ఎన్నికల కమిషనర్ చెబుతుంటే, మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం కరోనా సాకుతో ఎన్నికలు జరగడానికి వీరులేదని, ససేమేర అనడము ఏమాత్రం సరికాదని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం అయ్యాయని, యాక్టివ్ కేసులు కూడా తగ్గాయని ఆమె గుర్తు చేశారు. కరోనా వైరస్ లేదని పాఠశాలలు తెరిచి ఎన్నికలు జరిగే సమయానికి కరోనా వైరస్ సాకులు ఎందుకు చెబుతున్నారని ఆమె ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో వీధి రోడ్లు, వీధి దీపాలు లేక గ్రామస్తులు హస్తవ్యస్తంగా ఉన్నారని ఆమె ఆరోపించారు. బద్వేలు నియోజకవర్గం కాశీనాయన మండలంలోని నరసాపురం గ్రామంలో వీధి రోడ్లు లేక వర్షాలు వస్తే నీళ్లు నిలవడంతో స్థానిక ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారని ఆమె ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు సైతం జరగవలసిన అన్ని ఎన్నికలు జరపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు అస్తవ్యస్తంగా ఉంటాయని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరెంటు ఇస్తున్నాయి, లైట్లు లేవంటే నడసలేకుండా ఉండరు. ఈ రకంగా నీళ్లు ఉన్నాయి, వెంటనే ఈ పరిష్కారం చేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ప్రస్తుతం ఈ రాష్ట్ర ప్రభుత్వము నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆయన విధులు నిర్వహించుకోకుండా, చాలా ఎలక్షన్లు జరపకుండా అడ్డుపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాలలో నివసించేటువంటి మాకు మాత్రమే తెలుసు ఈ ఎలక్షన్లు ఎంత అవసరమో. సర్పంచ్ ఎలక్షన్లు జరపకపోవడం వల్ల ఈ సంవత్సరం అధికంగా వర్షాలు పడినాయి. వర్షాలు పడి రోడ్లు అయితే చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ రోడ్లపైన అక్కడక్కడ నీళ్లు నిలబడి రేపు అధిక చలికాలం వస్తూ ఉంది. వచ్చినప్పుడు దోమలు ఎక్కువైపోయి రోగాలు కూడా ఎక్కువవుతాయి. దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడతారు. కానీ వీధులలో కూడా వీధి లైట్లు కానీ ఎటువంటి సౌకర్యాలు లేవు. గ్రామ సర్పంచ్ లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో పరిపాలన అనేది పూర్తిగా స్తంభించిపోయింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇది దృష్టిలో పెట్టుకొని, గ్రామీణ ప్రాంతాల ప్రజల యొక్క అవసరాలు దృష్టిలో పెట్టుకొని వెంటనే ఎలక్షన్లు నిర్వహించాలని మేము కోరుకుంటున్నాము.